ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీ ముందుకు రానుంది. ఉదయం 11:45 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 11వ సారి. మరోవైపు మండలిలో మంత్రి నారాయణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. గతేడాది బడ్జెట్ 1,93,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి బడ్జెట్ 2.25 లక్షల కోట్ల మేర ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బడ్జెట్లో ప్రజాకర్షక తాయిలాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రైతులకు వరాలు కురిపించడంతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్లో పెద్దపీట వేయబోతున్నట్లు సమాచారం. అయితే అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉండబోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఆర్థిక మంత్రి యనమల. ఇప్పటికే ప్రకటించిన పథకాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. చెల్లని చెక్కులంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. రైతుకు పెట్టుబడి సాయం వంటి అంశంపై కసరత్తు జరుగుతోందన్న ఆర్థిక మంత్రి కొత్తగా ఏర్పాటయ్యే వివిధ కులాల కార్పొరేషన్లకు ఇచ్చిన హామీ మేరకే బడ్జెట్లో ప్రస్తావన ఉంటుందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమం కోసం రుణాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సమీకరించిన నిధులను ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నామా లేదా అనే విషయాన్ని ప్రతిపక్షాలు గమనించాలని సూచించారు. రుణాలు చేయడం వల్ల భవిష్యత్తులో వడ్డీలు కట్టడం కష్టమవుతుంది, అయినా సంపద సృష్టితో ఇబ్బందులు అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆర్థిక మంత్రి యనమల. కాగా జనవరి 30న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీ ముందుకు రానుంది. ఉదయం 11:45 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 11వ సారి. మరోవైపు మండలిలో మంత్రి నారాయణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. గతేడాది బడ్జెట్లో 93,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి బడ్జెట్ 2.25 లక్షల కోట్ల మేర ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బడ్జెట్లో ప్రజాకర్షక తాయిలాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రైతులకు వరాలు కురిపించడంతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్లో పెద్దపీట వేయబోతున్నట్లు సమాచారం. అయితే అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉండబోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఆర్థిక మంత్రి యనమల. ఇప్పటికే ప్రకటించిన పథకాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. చెల్లని చెక్కులంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. రైతుకు పెట్టుబడి సాయం వంటి అంశంపై కసరత్తు జరుగుతోందన్న ఆర్థిక మంత్రి కొత్తగా ఏర్పాటయ్యే వివిధ కులాల కార్పొరేషన్లకు ఇచ్చిన హామీ మేరకే బడ్జెట్లో ప్రస్తావన ఉంటుందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమం కోసం రుణాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సమీకరించిన నిధులను ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నామా లేదా అనే విషయాన్ని ప్రతిపక్షాలు గమనించాలని సూచించారు. రుణాలు చేయడం వల్ల భవిష్యత్తులో వడ్డీలు కట్టడం కష్టమవుతుంది, అయినా సంపద సృష్టితో ఇబ్బందులు అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆర్థిక మంత్రి యనమల. కాగా జనవరి 30న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి.